ఈరోజు 97వ కీర్తన మనం ధ్యానించబోతున్నాం. సామ్స్ 97. పాత నిబంధన చదవాలి, కృత నిబంధన చదవాలి, ధర్మశాస్త్రము తెలుసుకోవాలి, కృప ఎట్టిదో కూడా తెలుసుకోవాలి. దెర్ ఇస్ నో గ్రేస్ వితౌట్ లా. ధర్మశాస్త్రము లేనిది నీకు కృప నీకు మతికి రాదు, నీకు అందదు. కాబట్టి కృప ఏంటో తెలుసుకోవాలంటే నీకు ధర్మశాస్త్రం కావాలి. పాత నిబంధన నువ్వు చదవాలి. భక్తులు వారి జీవితం నువ్వు గమనించాలి. కీర్తనల గ్రంథం మన దినదిన జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు 97వ కీర్తన చదువుదాం. కీ కోట్ ఏంటి అంటే, చాలా ముఖ్యమైన వచనం ఈ 97వ కీర్తనలో 12వ వచనం ఏంటంటే, నీతిమంతులకు ఒక ఆదేశం ఉంది. నీతిమంతులారా, మీరు యెహోవా యందు సంతోషించుడి, రిజాయిస్ ఇన్ గాడ్. ప్రభువునందు ఆనందించాలి. మరలా చెప్పుదాం, మీరు ప్రభువునందు ఆనంద, గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి మనకు విచారం అవసరం లేదు, దుఃఖం అవసరం లేదు. నువ్వు దేవునిలో ఆనందించాలి, సంతోషించాలి. యెహోవా నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యు షుడ్ ఆల్వేస్ ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ గుడ్నెస్. ఎప్పుడు నువ్వు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. మరి 11వ వచనము, అది కూడా చాలా ముఖ్యమైన వచనం. కీ వర్స్ ఏంటి ఈ యొక్క కీర్తనలో అంటే, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. దేవుని దగ్గరగా ఉన్న ప్రజలు నీతిమంతులు, చెడుతనమును అసహించుకునే వారు, దేవుని కలిగిన వారు, వారి కొరకు ఎప్పుడు కూడా వెలుగు కాచుకొని ఉన్నది. వెలుగు ఉన్నది యథార్థ హృదయముల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలకు వెలుగిస్తాడు, ఆనందం ఇస్తాడు కదా. వెలుగు లేకుంటే నీకు చీకటి, ఆనందం లేకుంటే నీకు దుఃఖం. కాబట్టి వెలుగు ఆయన నీ కొరకు సిద్ధపరిచినాడు, ఆనందం నీ కొరకు ఆయన సిద్ధపరిచినాడు. వెలుగు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, నువ్వు చేసే ప్రతి పని మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. నీ మార్గముల మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామని రెండు ముఖ్యమైనవి. తర్వాత ఇంకోటి చాలా ముఖ్యమైనది, 10వ వచనంలో, యెహోవాను ప్రేమించు వారల చెడుతనాన్ని మీరు అసహించుకోవాలి. నువ్వు చెడుతనాన్ని ఆశ్రయించుకోవాలి. ఆయన తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ప్రిజర్వ్స్ ద లైవ్స్ ఆఫ్ హిస్ సెయింట్స్. ఆయన తన భక్తుల, తన బిడ్డల ప్రాణాన్ని కాపాడుతాడు. ఆయన నీ ప్రాణమును ఎప్పుడు కూడా కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. మనకు కీడు రాదని కాదు, కీడు నుండి మనల్ని కాపాడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన బిడ్డలను కాపాడుతూ ఉన్నాడు, తన రెక్కలతో కప్పుతున్నాడు. మనం ప్రార్థన చేసి అలాంటి ఆశీర్వాదం పొందుకుంటున్నాం. దేవుని అందు భక్తులు గల వారు చెడుతనాన్ని విసర్జించాలి. చెడుతనము భక్తి రెండు మిళితము కాదు కదా. అంటే దేవుని పక్షమందు నీ ఉండాలి, దేవుడు నీ పక్షమందు ఉండాలంటే నువ్వు నీతి ప్రవర్తన కలిగి ఉండాలి, చెడుతనాన్ని విసర్జించాలని. మరి ఒక ముఖ్య వాక్యం ఇక్కడ చూస్తున్నాం, భక్తిహీనుల ప్రాణాన్ని ఆయన కాపాడుతాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపిస్తాడు. ఇవి చాలా ముఖ్యమైనదని మీరు గ్రహించాలి. ఇంకొక ముఖ్యమైన వచనం, 5వ వచనం ఉంది, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథ సన్నిధిని పర్వతములు ఎలా గరిగిపోతాయంట. మైనం ఆయన అగ్ని కదా. గాడ్ ఈజ్ ఎ కన్స్యూమింగ్ హోలీ ఫైర్. ఆ అగ్ని ముందు పర్వతములన్నీ కూడా మైనం వలె కరిగిపోతుందని. ఇది ఆయన రెండవ రాకడలో ఇవన్నీ కూడా సంభవిస్తుందని పేతురు తన పత్రికలు కూడా చెప్తున్నాడు. యేసుప్రభు కూడా స్వయంగా చెప్పినాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. మరి ఈరోజు ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు మనల్ని దీవించాలని ప్రార్థన చేసుకుందాం. మరి యెహోవా రాజ్యము చేసినాడు. మొదటి వచనం, యెహోవా రాజ్యము చేసినాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. మనం దేవుని కొలిచేటప్పుడు, ఆరాధించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మర్చిపోకూడదు ఆయన గొప్ప రాజని. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మొదటి తిమోతి 6వ అధ్యాయం 14-16, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షముగు వరకు నీవు నిష్కళంకాను, అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొన వల్ల నీకు ఆజ్ఞాపించున్నాను. శ్రీమంతుడును, అద్వితీయుడునగు, సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచు. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు యెహోవా రాజు. ఆయన నిత్యము రాజ్యం చేసున్నాడు, ద్వీపములన్నీ సంతోషించినగాక అని మాట చదివినప్పుడు నాకు వెంటనే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో
మరి ఉన్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇంత గొప్ప దేవుడు, ఇంత వైభవం గల దేవుడు, ఆయన రాజ్య పరిపాలన చేసే దేవుడు. ఆయన తన బిడ్డలకు ఆయన ఎంత సమీపంగా ఉన్నాడు. ఆయనను సమీపించడానికి మనం ఎంత ధైర్యంగా ఆయన కృపాసనం మీదకు వెళ్తున్నాము. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీ 4:14-16 వరకు, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపడం. ఆయన గొప్ప దేవుడు అని నువ్వు భయపడి దూరం పోవడం కాదు, ఆయనకు దగ్గరికి రావాలి. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినాడు కదా, ఆయన రక్తం నీ కొరకు కార్చినాడు, నువ్వు ఆయనకు సమీపంగా ఉండాలని. అందుకే 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని, సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరు కదా. నేను కూడా ఈరోజు ఉదయకాలం మోకరించి దేవుని సన్నిధిలో గొప్ప రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు, అమరత్వం గలవాడు. ఆ గొప్ప దేవుని సన్నిధిలో మోకరించడానికి నా భాగ్యం కొరకు వందనాలు. ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు. ఆయన మరి అధికారము కలవాడుగా, సర్వాధికారి కదా. ఆయన మరి 1000 ఏళ్ల పరిపాలన గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. అప్పుడంతా నీతి, సమాధానం, సంతోషం, శత్రువులంతా అణగదొరకబడడం, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. మేఘాంధకారములో ఆయన చుట్టూనుండును, అంటే నువ్వు సమీపించడానికి ఆయన దిట్టమైన మేఘముల మధ్యలో ఉన్నాడు అని ఇక్కడ కీర్తనకారుడు అలంకార భాషలో రాస్తున్నాడు. అంటే దేవదేవుని కలుసుకోవడానికి నీకు ఒక సిద్ధపాటు అని ఉండాలి. మరి మోషే నిర్గమకాండం 19వ అధ్యాయంలో చూస్తున్నాం కదా, దేవుని కలుసుకోవడానికి అక్కడ జరిగిన సంగతులు ఒకసారి మీరు గుర్తు చేస్తాను. నిర్గమకాండం 19:16 చూడండి, దేవుని ఎదుర్కోవడానికి మోషే ఎలాగూ వెళ్తున్నాడు. నిర్గమకాండం 19:16, 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలగా పాళెంలోని ప్రజలందరూ వణికిరి. గొప్ప దేవుడు కదా, వణికిపోయినారు ఈ జనులు. దేవుని ఎదుర్కొన్నట్టు మోషే పాళెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతం దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను, దాని ధూమము కొలిమి ధూమం వలె లేచను, పర్వతమంతయు మిక్కిలి కంపించను. అంటే యు హ్యావ్ టు రియలీ, అంటే బీ వండర్ స్ట్రక్ అనమాట. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అంత మరి నీకు రెవరెన్స్ అంటారు ఇంగ్లీష్లో అయితే, ఆరాధన భావం. దేవుడు అంటే ఒక మామూలు కాదు. దేవుడు అని మాటి కానీ మనం ఏదో దేవుడు అంటే తక్కువగా అంచనా వేయకూడదు. ఇట్స్ ఎ గ్రేట్ గాడ్. చూడండి, అంత గొప్ప దేవుడు ఇంతగా మనుషులకు దగ్గరగా ఉన్నాడు. ఇంతగా మనం దేవుని కలిగి ఉన్నామంటే కేవలం అది యేసుక్రీస్తు తన ప్రాణం అర్పించి పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా మార్చి దేవునికి దగ్గరగా చేసినాడని మనం ఎప్పుడు కూడా గమనించాలి. దేవుని శక్తి గురించి 18వ కీర్తనలో ఉంది. ఎలాంటి శక్తి గల దేవుడు, ఆ మాట నేను ఎప్పుడు చదువుకుంటాను. నాకు ఏదైనా అసాధ్యమైన కార్యాలన్నప్పుడు ఈ కీర్తన చదువుతాను. 18వ కీర్తనలో ఉంది చూడండి, 15వ వచనం, హౌ పవర్ఫుల్, హౌ గ్రేట్ గాడ్. 18వ కీర్తన 15వ వచనం, యెహోవా, Psalms 18:15, యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడవగా నీ గద్దెంపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయల్పడెను. ఒక్కసారి దేవుని నాసికారంధ్రంలో నుండి ఊపిరి బయటకు ఆయన వడిగా విడిస్తే వెంటనే భూమి యొక్క పునాదులు కనబడుతుందాడు, నీ గద్దెంపు ప్రవాహముల అడుగు భాగములు బయలుపరచబడుతుందాడు. అంటే సచ్ ఎ మెజెస్టిక్ గాడ్, ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. అందుకే 103వ కీర్తన 22వ వచనం చూడండి, 103:22, యెహోవా ఏలుచుండు స్థలములన్నింటిలో ఉన్న సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. 19వ వచనం, యెహోవా ఆకాశం మందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేచున్నాడు. ఇక్కడ 3వ వచనం చూడండి, అగ్ని ఆయనకు ముందుకు నడుచున్నది, నీ చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. మనం 1000 నామములు మరి ధ్యానించకముందు మొదటి నామమే ఏమున్నది, దహించు. మరి 50వ కీర్తనలో 1వ వచనంలో ఉంది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది, ఆయన ముందు అగ్ని మండుచున్నది అని. 50వ కీర్తన 3వ వచనం, మన దేవుడు ఏం చేయుచున్నాడు, ఆయన మౌనంగా ఉండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు
విసురుచున్నది. అంటే ఇంత గొప్ప దేవదేవుని సన్నిధిలో నువ్వు ఓకరించినప్పుడు ఆయన అగ్నిలో సమస్త కల్మషము చెత్త నీ అతిక్రమం అంతా కూడా కాలిపోతుంది అన్నమాట. నీ గొప్ప గొప్ప సమస్యలన్నీ కూడా ఆయన చుట్టూ విసురుతున్న ప్రచండ వాయువు కవి ఎగిరిపోతుంది అన్నమాట. అంత గొప్ప దేవుడు అన్నమాట. దేవుని స్తోత్రం. అంటే ఇంత గొప్ప రక్షణకర్త అయిన దేవుని మనము కలిగి ఉన్నాం. ఇంకో వచనం చూడండి, 97వ కీర్తన. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నది, భూమి దాన్ని చూచి కంపించున్నది. భూమి వణికిపోతుంది. అంటే మనము భయంతో వణకడం, దేవుడు అంటే భయంతో వణకడం కాదు, అంతగా దేవుని ఎడల మనకు గౌరవ భక్తితో, గౌరవ భావం, గౌరవ భక్తితో యూ షుడ్ హ్యావ్ దట్ ట్రెమ్లింగ్ అండ్ ఫియర్. దేవుని స్తోత్రం. రక్షణను కూడా నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? భయముతోనూ వణుకుతోను. అంటే దేవుడు అంటే భయపడడం కాదు, భయం అంటే నీలో ఆందోళన కాదు, నీకు దేవుని పట్ల ఉన్న గొప్ప గౌరవ భావం. ఇంత గొప్ప దేవుడు నాకు ఉన్నాడు, నా పాలుగా ఉన్నాడు, నా స్వాస్థ్యంగా ఉన్నాడు, నా కొరకు ఈ గొప్ప కార్యం చేసినాడనే ఆ గొప్ప భక్తి భావంతో నీవు వణకాలి. 19వ కీర్తన చూడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆయన గొప్ప సృష్టికర్త. ఆయన చేతి పనులు ఆయన గొప్పతనాన్ని ప్రచురము చేస్తుందని వాక్యంలో చూస్తున్నాం. ఆకాశము దేవుని మహిమను వివరించున్నది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచున్నది, పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఈ కీర్తన చదవాలి మీరు. ద హ్యాండ్ వర్క్స్ ఆఫ్ గాడ్, దేవుని చేతి పనులు కదా. ఏదైనా ఒక వస్తువు చూసి ఎవరు చేసినారు అని అడుగుతాం మనం, ఎంత బాగుందా అని అంటాం, ఎంత తెలివి కదా అని అంటాం కదా. అలాగూ ఈ సృష్టి యావత్తును చూసినప్పుడు నీలో దైవ భయం రావాలి. గొప్ప దేవుడు, మెజెస్టిక్ గాడ్, ఆసమ్ గాడ్. మరింత గొప్ప దేవుడు నీకు నాకు మరి స్వాస్థ్యంగా ఉన్నాడు. అందుకే 5వ వచనం చూడండి. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరిగిపోతుంది. ఆయన రాకడకు పర్వతాలన్నీ కూడా కరిగిపోతుందని పేతురు తన పత్రికలో అంటున్నాడు. చూడండి ఒకసారి 2వ పేతురు 3వ అధ్యాయం 10 నుండి 12 చదువుతున్నాను. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండములతో లయమైపో, భూమియు దాని మీద నున్న కృత్యములను కాలిపో, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టి, పంచభూతములు మహావేండ్రముతో కరిగిన పోవునట్టి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పేతురు అంటున్నాడు మీరు ఎంతో జాగ్రత్త గలవారి బ్రతకాలి. మీ జీవితాన్ని అల్లాటప్పగా తీసుకోకూడదు. ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకును కనిపెడుచున్నాం. వాటి యందు నీతి నివసించు. దేవుడు ఎక్కడున్నాడో అక్కడ నీతి నివసిస్తుందని. అందుకే ఇక్కడ 2వ వచనంలో మీరు చూడండి, మేఘాంధకారములు ఆయన చుట్టూనుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. యేసుప్రభు రాకడలో సర్వలోకనాథుని సన్నిధిలో పర్వతములన్నీ ఎలాగైపోతుందట? మైనం వలె కరిగిపోతుంది. ఆకాశము ఆయన నీతిని తెలియజేసిన సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. 7వ వచనం చూడండి, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు, చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడదు, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయు. విగ్రహారాధన దేవునికి రోషం పుట్టిస్తుంది కదా. రెండు కార్యాలు దేవునికి రోషం పుట్టిస్తుందని పాత నిబంధనలు నేను గమనించినాను. ఒకటి వ్యభిచారం, మరి ఒకటి విగ్రహారాధన. వ్యభిచారం అంటే కూడా దేవుని నుండి నీ మనసు వైదొలగించుకొని నరుల మీద పెట్టుకుంటున్నావు నీ మనసు. దేవుని కంటే దేన్నో ఎక్కువగా ప్రేమిస్తున్నావు. విగ్రహారాధన అంటే నిజ దేవుణ్ణి వదిలేసి నువ్వు బొమ్మల తట్టు తిరుగుతున్నావు. కనుక అది చాలా రోషం పుట్టిస్తుంది, శాపగ్రస్తమైంది. తప్పకుండా మనకు దేవుని యొక్క సువార్త అందించే బాధ్యత ప్రతి ఒక్కరి భుజముల మీదుగా ఉన్నది. దేవుని స్తోత్రం. పౌలు అంటున్నాడు, అయ్యో సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ, నాకు శ్రమ. ఆయన పరిపాలనలో వారు ఉండరు అన్నమాట, నశించిపోతారు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయి. ఇక్కడ 115వ కీర్తన చూడండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడు ఏడని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశం అందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తం ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారు, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియో ముట్టుకొనవు, పాదములుండియో నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు
నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. అందుకే యెషయా 45లో ఉంది, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. భూదిగంత నివాసులారా, మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నా పేరిట ప్రతి ముఖాలు వంగును, నా నామమును ప్రతి నాలుక ఒప్పుకుందని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే విగ్రహారాధన చేసేవారికి నువ్వు దేవుని గురించిన సత్యాన్ని బోధించాలి. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయి. 8వ వచనం చూడండి, యెహోవా సీయోను నివాసుల సంగతి వేరే న్యాయవిధులను బట్టి సంతోషించదు. దేవుని బిడ్డలకు ఎప్పుడు సంతోషం, ఎందుకంటే దేవుడు వారి మధ్యకు వస్తున్నాడు, వారి మధ్యలోనే నివసిస్తున్నాడు. యూదా కుమార్తెలు ఆనందించున్నారు, ఏలైనగా యెహోవా భూలోకమంతటిపై కానీ మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలపై కానీ అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. అంటే మరి ఇస్రాయేలు ప్రజలు వారందరూ మరి మెస్సయ్యను గుర్తించి ఆ దినము రాబోతున్నది, వారు సంతోషించే ఆ సమయము ఆసన్నమైంది. ఎందుకంటే వారు దేవుని యొక్క నీతి న్యాయ విధులను బట్టి సంతోషిస్తారని. జెఫన్యా 3:14-17 ఒకసారి చదవండి. జెఫన్యా గ్రంథం 3:14-16. తన సీయోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇస్రాయిల్లారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇస్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినము జనులు మీతో ఇట్లందరు, యెరూషలేమా భయపడకము, సీయోను ధైర్యము తెచ్చుకొని, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించు, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ యందలి సంతోషం చేత ఆయన హర్షించు. ఇది కూడా యేసుప్రభు యొక్క రాకడ గురించిన వాగ్దానాలన్నీ కూడా మనం చూస్తున్నాం. 10వ వచనం చూడండి, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనం అసహించుకునుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. చెడుతనం అసహించుకోవాలి. దేవుని ప్రేమిస్తూ చెడుతనాన్ని ప్రేమించడానికి వీలు కాదు. యూ కెనాట్ సర్వ్ 2 మాస్టర్స్. 2 గుర్రాల మీద సవారి నీవు చేయలేవు. ఉంటే నీతి మార్గంలో నీతి ప్రవర్తన కలిగి దేవుని కలిగి దేవుని భయంతో ఉంటావు, లేకుంటే చెడుతనాన్ని ప్రేమిస్తావు. ప్రతి విధమైన కీడు నుండి ఆయన నిన్ను భద్రంగా కాపాడుతున్నాడు. ప్రభు కూడా ఈ మాట అంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఒకసారి చూడండి, హౌ గాడ్ ప్రిజర్వ్స్ ద లైఫ్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. మత్తయి 10:29-30 నేను చదువుతున్నాను. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఒక కాసుకు ఎన్ని పిచ్చుకలు అంట, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలకు పడదు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి గనుక మీరు భయపడకూడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠం. పిచ్చుకల గురించే దేవుడు చింతిస్తున్నాడు. ఇంకా ఎంతగా ఆయన మన గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నువ్వు చింతించొద్దట, చింతిస్తే దేవునికి మహిమ రాదు. నువ్వు చింతించకుండా ప్రార్థన చేయాలి. ఆయనే నిన్ను గురించి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించు, తప్పకుండా విడిపిస్తాడు ఆయన. భక్తిహీనుల చేతిలో నుండి నీకు విడుదల ఉంది. ఎవరు నిన్ను బాధిస్తున్నారు, ఎవరు నిన్ను శ్రమ పెడుతున్నారు, ఎవరు నిన్ను గాయపరుస్తున్నారు, నీకు విడుదల ఉన్నది. ఎందుకంటే శక్తివంతుడైన దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బాధింపబడే వారందరికీ న్యాయం తీరుస్తాడు. నీ బాధను దేవునికి తెలియజేయాలి. మరి ఇంకో మంచి మాట, నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయాల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. తప్పకుండా సూర్యుడు ఉదయించినట్టు ప్రతి దేవుని బిడ్డ జీవితంలో వెలుగు ఉదయిస్తున్నది. కొంత మట్టుకే ఉంటుందేమో చీకటి, కొన్ని మట్టు శ్రమలు, కానీ నీతి సూర్యుడు నీ జీవితంలో ఉదయిస్తాడు. నీ కొరకు వెలుగు దాచబడి ఉన్నది, ఆనందము విత్తబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎప్పుడో విత్తేసినాడు దేవుడు, ఇంకా కోయడమే నీ పని అన్నమాట. దేవుడు నీ కొరకు భద్రపరిచిన మేళ్ళి నీతి వెలుగు మరి ఆయన నీ కొరకు దాచించినాడు. సంతోషం, నీకు దేవుడు ఎప్పుడో విత్తి ఉన్నాడు. ఆ ఫలం నువ్వు కోసుకోవాలి, అనుభవించాలి. 12వ వచనం చూడండి, నీతిమంతులారా అంటే దేవుని బిడ్డలారా, రక్షింపబడిన వారులారా, యేసు రక్తమందు కడగబడిన వారులారా, మీరు ఏం చేయాలి, 7 మనుందా, సంతోషించండి. హల్లెలూయా.
బీ హ్యాపీ. హో అని బట్టి సంతోషించు, నీ హృదయ వాంఛలన్నీ కూడా తీరిపోతుంది. సంతోషించు, సంతోషించు. వాక్యంలో నేను ఆనందించాలి, సంతోషించాలి. అన్యజనులు నేను చూసినప్పుడు నీ వెలుగు చూడాలి, నీ ఆనందం చూసి నీ పరిగెత్తుకొని నీ దగ్గరికి రావాలి. కానీ ఈ దినాల్లో క్రైస్తవులు ఎక్కువ ఏడుస్తున్నారు, ఎప్పుడు బాధలు భయము పోయి వారి బాధలన్నీ అన్యజనులకు చెప్పుకుంటున్నారు. హిందు నిమిత్తమే కదా దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడుతున్నది. అన్ని శక్తులను మించింది కదా దేవుని శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన సమస్తం మీద రాజ్య పరిపాలన చేసే దేవుడు. గాడ్ రెయిన్స్, హిస్ ద అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడు. సమస్తము ఆయన క్రిందనే ఉంది కదా. అంత గొప్ప దేవుని కలిగి ఉండి నువ్వు మనుషులను ఆశ్రయిస్తావా, విగ్రహాలను ఆశ్రయిస్తావా, మంత్రశక్తులను ఆశ్రయిస్తావా? శ్రమలో ఆయన నీకు తోడుంటాడు అన్నాడు కదా, నీ సమస్యలన్నీ ఆయన తీరుస్తాడు కదా, అదే నీ సంతోషం. మరి నీకు ఒక భవిష్యత్తు ఉంది. అంటే మనం వీఆర్ నాట్ పీపుల్ వితౌట్ ఫ్యూచర్, వీ హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ జీసస్. ఆయనతో మనం రాజ్యమే ఎలుగుతాము, ఆయనతో కూడా మనం నివసిస్తాము. ఆయన నిత్య జీవంలో మరి మనల్ని తోడుకొని వెళ్తాడు. ఇవన్నీ నిరీక్షణ గలవారం కాబట్టి మనకు ఎప్పుడు సంతోషమే. మనకు ఎట్టి బాధ అయినా మనకు భయం లేదు, చావైనా భయం లేదు, మరణమైనా భయం లేదు, రోగమైనా భయం లేదు. మనం ఎప్పుడు దేవుణ్ణి ఆనందిస్తున్నాం. అందుకే నీతిమంతులారా మీరు యెహోవా యందు సంతోషం. సంఖ్యలలో ఉండి పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. ఫిలిప్పీ 4:4 ఏమంటాడు? ప్రభునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడు. ఏం ఆనందం అండి, చెరసాలలో సంఖ్యలలో ఉండి ఆకలి దప్పులతో వస్త్రహీనతో దెబ్బలు సంఖ్యలు, ఏం ఆనందం! కానీ అది ఆనందం నీకు శ్రమంలోనే ఆనందం, ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆనందము. నువ్వు ఆయన ఎందుకు సంతోషించాలి? ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఏ గ్రేట్ఫుల్ హార్ట్ ఇస్ ఎ మోస్ట్ పవర్ఫుల్ హార్ట్. ఎప్పుడు కృతజ్ఞత, దేవుడు చేసిన మేళం ధ్యానించుకోవడం, గర్వము అహంకారం వదిలిపెట్టడం, దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం, ఆయన చేసిన మేళ్లను వదికి తెచ్చుకొని స్తుతించడం, సంతోషించడం, ఆనందించడం, ఆయనను కలిగి ఉన్నామని గొప్ప ధైర్యం కలిగి ఉండడం, ఇదే దేవునికి ఇష్టం. కాబట్టి ఈ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు, సర్వ కార్యములను ఏలుచుండేవాడు, అన్నిటి మీద అధికారం గలవాడు నీకు అందుబాటులో ఉన్నాడు. కృత నిబంధనలు నీకు ఎంత సమీపంగా ఉన్నాడు. యేసు ప్రభు సిలువ ద్వారా నువ్వు ధైర్యంగా కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపాసనం ఎదుగు వెళ్ళి మోకరించి సమస్యలకు పరిష్కారం పొందుతున్నావు. తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఆయన సెలవు లేకుండా ఒకటి కూడా నేలకు రాలదు. మరి ఈ కీర్తన విన్న తర్వాత మనం ఎలాగ జీవించాలి, క్రైస్తవ జీవితం ఎలాగుండాలని చివరిగా నేను చెప్పి ముగిస్తాను. తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 2:11-14. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అప్పగించుకొనేను, అర్పించుకొనేను. కాబట్టి ఎలాగ ఉండాలి, నీవు ఏ విధమైన సేవ చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:10, నీవు పవిత్రంగా ఈ లోకంలో సేవలు అందించాలి, ప్రజలకు వెలుగ్గాను ఉండాలి. హెబ్రీ 12:28 చూడండి. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, మనకు ఒక నిశ్చలమైన రాజ్యం ఉన్నది, మన ప్రభుతో మనం ఉంటాం కనుక దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదాం. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దహించు అగ్ని, అందుకే భయంతో వణుకుతో నిరక్షణ కాపాడుకుంటూ ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలి. ఆయన అందుకొరకే ఆయన మనల్ని ఈ రక్షణ మార్గంలో నడిపించినాడు. మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది కదా, మన ప్రభు తిరిగి రానై ఉన్నాడు కదా, మనం ఆయనతో కూడా రాజ్యం వెళ్తాం కదా. కాబట్టి భక్తిహీనతను విసర్జించాలి, చెడుతనాన్ని విసర్జించాలి, దేవుని ప్రేమించాలి, దేవుని మార్గంలో నీతి మార్గంలో నడుచుకోవాలి. ఈ నీతిని గురించి నువ్వు ఇతరులకు కూడా చాటించాలి. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. 97వ కీర్తన ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు కలిగి ఉన్నాం. నీ సన్నిధిలో పర్వతములే మైనము వలె కరిగిపోతుందన్నావు ప్రభు. దహించు అగ్నివినైనా దేవు ఆ తండ్రి అని పిలిచే యోగ్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నీ బిడ్డలుగా మమ్మను చేర్చుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తాం. తను ఎంత అంగీకరించు వారికి అందరికీ దేవుని కుమారుల గుట్టుకు అధికారం ఇచ్చి ఉన్నామని నీ వాక్యం సెలవిస్తుంది. విశ్వాస జీవితంలో మేము విశ్వాసంతో ముందుకు సాగాలి. గొప్ప దేవుని కలిగి ఉన్నామని విశ్వాసం మాకు అందరికీ దయచేయమని, నీలో ఎల్లప్పుడూ సంతోషం మాకు దయచేయమని, నీలో ఆనందించడానికి సహాయం దయచేయండి, ప్రార్థనా జీవితం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం సమయం 9:00 నుండి 5:00 వరకు. స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చర్యన్ గారు. ఇంతవరకు మీరు జాయ్ చర్యన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చర్యన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ హౌస్ నంబర్ 1-9-52/E/3 రామ్నగర్ హైదరాబాద్ 5/20. ఫోన్ నంబర్ 0402762-4030. మరి ఒకసారి 0402762-4030. మా ఇమెయిల్ joycharyan@hotmail.com. మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను. మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 వరకు, మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 వరకు జిఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ చేపల మార్కెట్ పార్శిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. యెహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనలు 8:1. ప్రతి మంగళవారము 10:00 నుండి 1:00 వరకు జాయ్ చర్యన్ గారు దేవుని 1000 నామముల శీర్షికను మరొకసారి ప్రసంగిస్తున్నారు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో. అందరికీ ఆహ్వానం. దైవనామములు ధ్యానించి దైవశక్తిని అనుభవించండి. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మను దీవించుగాక.